నమస్కారం, ఎస్జీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాహుబలి 2 చిత్రం సన్నివేశాలను తస్కరించిన నిందితుడు కృష్ణ దయానందను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి చరవాణి, కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. నెల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్ గా చేరిన కృష్ణ 2 రోజుల కిందట సన్నివేశాలను తస్కరించాడు. సామాజిక మాధ్యమాల నుండి ఇప్పటికే చిత్ర దృశ్యాలను తొలగించామని నిర్మాత యార్లగడ్డ శోభనాద్రి స్పష్టం చేశారు. It's been going on for almost Manakipa, who is working in the studio, took it out. So we had security features in place, so we could identify the source immediately. He's an employee, and he's an employee of the VFX. యూట్యూబ్ లో సాహస క్రీడను అనుకరించే ప్రయత్నంలో ఓ బాలుడు దుర్మరణం అయిన ఘటన కరీంనగర్ లో జరిగింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ విద్యానగర్ కు చెందిన ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కిరోసిన్ నోట్లో పోసుకుని పుక్కిలించి మంటను రేకెత్తించే ప్రమాదకర ఫీటును చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ధనుష్ ను హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇట్లా ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టులు కూడా మా టీచర్ మా స్కూల్ ఇట్లా మీరు ఇట్లా కిరోసిన్ తోటి మంటతో అట్లా చేయకూరని చెప్పలేదు. అతనే అతను ఓన్ గా యూట్యూబ్ వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో ఎక్స్పెరిమెంట్ చూసిండు. కొద్దిగాల 5:30 లేచి ఇక్కడ బయట ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఇట్లా చేస్తే మీదకి వచ్చి అది 5 డేస్ యూజ్ అయింది. ఇవాళ నా బర్త్డే, నా బర్త్డే రోజు కొద్దిగాల చనిపోయినది. నాకు కన్నతండ్రి రాక్షసుడిగా మారాడు. 4 ఏళ్ల కొడుకుని కీలతకంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ దారుణం జరిగింది. వీపంతా కమిలిపోయి ఆ చిన్నారు వెలవెల్లాడుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఉన్నావా? కొట్టినప్పుడు నిన్ను కూడా కొట్టాడా? ఎవరితో కొట్టాడు? వైర్తోనా? అమ్మ లేదా అప్పుడు? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. నగదురహిత ఆర్థిక వ్యవస్థలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో జరిగే అక్రమాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తూ తిరుపతిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులను రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్ ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు సైబర్ క్రైమ్ మీద అవగాహన చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎకనామిక్ యాక్టివిటీ జరిగినప్పుడు కరస్పాండింగ్ గా చాలా ఫ్రాడ్స్ కూడా వస్తాయి. సో ఈ ఫ్రాడ్స్ ఫస్ట్ అంటే పోలీస్కి అవేర్నెస్ ఉంటే గైడ్ చేయడానికి అవేర్నెస్ ఉండాలి. ఎలాంటిది, ఏం క్రైమ్ జరిగింది అనేది. క్రెడిట్ కార్డ్ రిలేటెడ్, మొబైల్ బ్యాంకింగ్ రిలేటెడ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో జరిగే ఫ్రాడ్స్ ఎలాంటి ఫ్రాడ్స్ ఉంటాయి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సైబర్ దాడులను అడ్డుకునేందుకు సైబర్ వారియర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో హెచ్ఎస్సిసిలో సైబర్ సెక్యూరిటీపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సైబర్ సెక్యూరిటీపై నూతన పాలసీని తెస్తున్నట్లు తెలిపారు. The lives of people, I can give you hundreds of examples. This is an opportunity for India to rise to the occasion and to provide solutions not just for itself but also for the rest of the world. In fact, we should look at this as an area, we should look at this as an opportunity for us not just to provide solutions for the world but also to create large scale employment for Indian youngsters today who are looking for more and more jobs and more opportunities. The challenge is cut out for us. Now what do we do as a state? In fact, I'm happy to share with you, we're the first state in India to have come out with a policy on cyber security. Telangana, in fact, even though we are the youngest state in India, we're leading by example.
ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్సీటీవీ న్యూస్.